హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో చేస్తున్నాను. నేను మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, చాలా కాలం నుంచి వీడియోలు చేయలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను చర్చ్ పనుల్లో. సో ఇప్పుడు నేను మా చిన్న బాబు దగ్గరికి కెనడా వెళ్తున్నాను, టొరంటో. సో ఈరోజు ఫ్లైట్ మాకు ఈవినింగ్, సో 2 o'clockకి క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి ఫస్ట్ ఏమి లగేజ్ ఎలా తీసుకెళ్లాలో చెప్తాను మీకు. పర్సన్కి 2 suitcases పెద్దవి, వాటికి డైమెన్షన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అంటే వెయిట్ 23 kilos పెట్టాలి ఒక్కొక్క సూట్ కేసులో, 23 అలౌడ్. ఎక్స్ట్రా అయితే మనం ఎక్స్ట్రా పే చేయించుకుంటారు వాళ్ళు. కాకుండా హ్యాండ్ క్యాబిన్ సూట్ కేసులో 7 kilos వీ కెన్ క్యారీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు మనం హ్యాండీగా, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ, ఎమర్జెన్సీగా ఒక డ్రెస్, ఇన్ కేస్ లేట్ అయినా ఫుడ్ ఏదన్నా కొంచెం క్యారీ చేసుకుంటాము, హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేను చూపిస్తాను ఒక హ్యాండ్ బ్యాగ్ మీకు. ఇలా ఇది నేను ఇది క్యారీ చేస్తున్నాను, దీంట్లో ఛార్జెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాగా మేము ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి నేను మా హస్బెండ్, మేము ఒక 4 పెద్ద సూట్ కేసులు, అంటే 23 23 చొప్పున 46 46 4 suitcases, 2 క్యాబిన్ 7 7 kilos 2 క్యారీ చేస్తున్నాము. సో సరిపోలేదు యాక్చువల్గా మాకు లగేజ్, చాలా తీసేసాం. బట్టలు కూడా ఎక్కువ క్యారీ చేయట్లేదు నేను, ఎందుకంటే పిల్లలకి ఏం కావాలో అవి పట్టుకెళ్ళాలి కదా. మనం ఎక్కువ స్వీట్స్ అవి దొరకవు అక్కడ, చాలా కాస్ట్లీ ఉంటాయి. అన్నీ దొరుకుతాయి కానీ కాస్ట్లీ ఉంటాయి. మన ఇండియన్ స్వీట్స్ అయితే దొరకవు, కాబట్టి వాళ్ళు స్వీట్స్ అయి పట్టుకున్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏవో కొన్ని చిన్న చిన్నవి పట్టుకెళ్తున్నాము. సో ఇంకా ఏంటంటే మనం స్ప్రేలు బ్యాటరీతో ఉన్నాయి కొంచెం, అవన్నీ కూడా చెక్ఇన్లో చెక్ చేస్తారు, చూసుకోవాలండి. సీట్స్ ఒకటి పట్టుకెళ్ళకూడదు, సీట్స్ ఒకటి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. ఏదైనా సరే పొడుల్లాగా చేసుకుని తీసుకెళ్ళచ్చు అక్కడికి. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే మనం చూస్తుంటాం కదా స్మగ్లింగ్ అది ఇది ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా వదలరు, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుని తీసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఎమిరేట్స్లో బుక్ చేసాము టికెట్స్, డైరెక్ట్ ఫస్ట్ దుబాయ్కి వెళ్ళిపోతాము. అక్కడ 3 hours వెయిటింగ్ అంటే మనకి ఆ చెక్కింగ్ ఇవన్నీ అయ్యేలోడికి మనకి 1.5 hours పడుతుంది. చాలా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అండి, మీకు కుదిరితే అవి కూడా నేను వీడియో తీస్తాను తప్పకుండా. సో అక్కడి నుంచి డైరెక్ట్ 14 hours డైరెక్ట్ కెనడాకి ఫ్లైట్ దుబాయ్ నుంచి. సో ఎక్కువ మనకి వెయిటింగ్ ఎక్కువ లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ టికెట్స్ కానీ కంఫర్టబుల్గా వెళ్ళాలి అనేసి మేము చేసుకుంటున్నాము. సో వేసుకునేటప్పుడు డ్రెస్ కూడా చూడండి కంఫర్టబుల్గా ఇలా వేసుకోండి, అంత మనకి రిలాక్స్డ్గా, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి సీట్స్, అవి కంజెస్టెడ్గానే ఉంటుంది, చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు సీట్లు మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గానే ఉంటుంది. కానీ లాంగ్ జర్నీలు అప్పుడు ఫ్లైట్లో లేచి కాసేపు నిలబడచ్చు, అటు ఇటు తిరగచ్చు, అది ఎంత ప్రాబ్లం ఏముండదు. సో ఇంకా చాలా కాలం నుంచి మీకు వీడియోలు పెట్టట్లేదు, బిజీగా ఉన్నాను నేను చర్చ్ పనుల్లో. సో ఇప్పుడు కొంతకాలం పిల్లలతో స్పెండ్ చేద్దామని, సమ్మర్ కదా ఇక్కడ భలే ఎండలండి, 40 degrees ఉన్నది. సో అక్కడ వెదర్ భలే ఉంటుంది ఇప్పుడు, ఆ సమ్మరు అంటే వేడి ఉండదు. వింటర్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్నో పడుతూ ఉండే, ఇప్పుడు స్నో ఉండదు, మంచిగా బయట అవుటింగ్కి వెళ్ళచ్చు, మంచిగా బాగుంటుంది అంట వెదరు, చూద్దాము అనేసి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక రెగ్యులర్గా నేను ఎక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు ఎలా డిసిప్లైన్గా ఉంటారు, మనుషులు మాల్స్ ఎలా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి, ఎంతెంత రేట్లు ఉంటాయి, ఎంత నీట్గా ఉంటారు. మన ఇండియా కూడా బాగుంటుంది కానీ అదొక డిఫరెంట్ కంట్రీ కాబట్టి. కెనడాలో ఏంటంటే అన్నీ ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న పీపుల్ అందరూ ఉంటారు అక్కడ. సో చైనీసు, జపనీసు, యూకే వాళ్ళు, అమెరికన్సు, అందరూ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండియన్సు, పంజాబీసు, కేరళ వాళ్ళు చాలా బాగానే ఉంటారు, బాగా బిజినెస్లు కూడా చేసుకుంటారు. సో వెదర్కి అడ్జస్ట్ అయిపోతే అక్కడ చాలా బాగుంటుంది. కెనడాలో ఎలాగలాగ ఉంటాయి నేను అది ఒక వీడియో చేస్తాను మీకు, ఏమేమి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అంతా మీకు చెప్తాను నేను. సో అది ఫ్రెండ్స్. సో
ఇదే ఇంకొంచెం టైం దొరికితే మీకు వీడియో చేద్దామని చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక రెగ్యులర్గా నేను వీడియోస్ పెడతాను మీకు. నయాగర ఫాల్స్, ఇంకా యాపిల్ పికింగ్, పంకిన్ పికింగ్స్ పికింగ్, వెరైటీ వెరైటీ ఉంటాయి, ఫిషింగు చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు అన్నీ కూడా. సో అది ఫ్రెండ్స్, సో ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. అరే ఏమైంది, మే వీడియోస్ చేయట్లేదు అనుకోకండి. ఎప్పుడు ఫుడ్ ఫుడ్ కాకుండా మనం అన్నీ తెలుసుకుంటే మంచిదనేసి ఉద్దేశంతో నేను చిన్న వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై. హాయ్ ఫ్రెండ్స్, చెక్ఇన్ అయిపోయాము, వచ్చేసాం లోపలికి ఎయిర్పోర్ట్కి. ఇంకా ఫ్లైట్ ఎక్కటమే, లైక్ ఎక్కితే వెళ్ళిపోతాం కెనడాకి. ఓకేనా, చూడండి షాపింగ్. కొంతసేపు అలాగా షాపింగ్ చేసేసి అలా షాపింగ్ చేసేసి వెళ్ళిపోయాక మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఓకేనా, బాయ్. సీ ఫ్రెండ్స్, చెక్ఇన్ అయిపోయాము, 24 గేట్కి వెళ్తున్నాం. కరాచి బేకరీ ఆల్మండ్స్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్పోర్ట్లో ఫ్లోర్ ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి, ఫ్లోర్ క్లీనింగ్ సరే, అలా క్లీన్ చేసి వాటర్ తోటి చక్కగా మాపింగ్ చేసేస్తుంది చూసారా ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసారా, నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఇక్కడ వచ్చి ఈ లగేజ్ అంతా మనం స్కానింగ్ చేపించి తర్వాత ఒక 4 అవర్స్ ముందు మనం చెక్ ఇన్ అవ్వాలి.